Hi, this is Sreenivasa Reddy. Welcome to Political Talk Show. ఇవాళ్ళ మన అతిథి ప్రజాపక్ష ఎడిటర్ కె శ్రీనివాస రెడ్డి గారు. హలో సార్. సార్, ఇప్పుడు ప్రతి పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నాయి. ఈ మేనిఫెస్టోలు చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఇవి సాధ్యాసాధ్యాలేనా? ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు శాసనసభకు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల ప్రణాళికలు మేనిఫెస్టోస్ మీద చాలా డిస్కషన్ జరుగుతుంది. మన దగ్గరే కదా, అంతకుముందు కూడా కొంతకాలంగా ఈ మేనిఫెస్టోలో విలువ ఏమిటి, ఒకటి మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలని చేసిన వాగ్దానాలని అధికారానికి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే ఏమిటి పరిస్థితి, ప్రజాధనము తమ సొంత ధనంగా భావిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు, ఖజానాని విచ్చలవిడిగా వెదజల్లేటటువంటి తీరు విమర్శలకు గురవుతుంది. వీటన్నింటి దృష్ట్యా ఇటీవల కాలంలోనే కొందరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసే వాగ్దానాలకు చట్టబద్ధత ఉండాలా, వీటి మీద చర్య తీసుకోవాలా అని వెళ్తే వాళ్ళు నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇది మా పరిధిలోకి రాని అంశము. ఎన్నికలు నిర్వహించేది ఎన్నికల భారత ఎన్నికల కమిషన్ కాబట్టి వారికి నివేదిస్తున్నాము, వారేమైనా పరిశీలన చేస్తారేమో అని చెప్పి వారేం చెప్పారంటే సుప్రీంకోర్టు సలహాను స్వీకరించి మేము ఇంప్లిమెంట్ చేయడానికి మాకు అధికారాలు లేవు, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం తప్ప ఈ ఎన్నికల ప్రణాళికల మీద పార్టీలు చేసేటటువంటి వాగ్దానాల మీద ఏం చర్య తీసుకోవాలా అమలు చేయకపోతే అనేది మా పరిధిలో లేదు, అది పార్లమెంట్ ఆమోదించి ప్రభుత్వం కనుక దీనికి సవరణలు చేసి మాకు ఎన్నికల ప్రాతినిధ్య చట్టానికి అధికారాలు కల్పిస్తే మేము కల్పించుకోవటానికి అవకాశం ఉంది. మరి ప్రభుత్వం అంటే పార్లమెంటు, పార్లమెంట్ అంటే రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ పార్టీలతోనే కదా అంతా వచ్చేది. ఎప్పుడు ఒకసారి వీటి మీద చర్చ జరుగుతున్న తీరు విమర్శలు వస్తున్న అంశాలన్నీ పరిగణలోకి తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో అపహాస్యం అవుతాయి. ఎన్నికల ప్రణాళికల్లో కొన్నింటిని నిజానికి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి 2014 అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మాత్రం నేను స్వతహాగా అమోఘమని చెప్పి భావించాను. దేశంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీ ఇంత పెద్ద ఎత్తున పేదలకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు, ప్రజల ముందు వాగ్దానం చేయలేదు, ఎన్నికల ప్రణాళికతో ముందుకు రాలేదని చెప్పి. అందులో ప్రధానమైంది అందరికీ తెలుసు, డబుల్ బెడ్రూమ్, పేదవాడికి 7.5 లక్షలు ఉచితంగా ఇల్లు కట్టిస్తానని చెప్పటం. రెండవది నిరుపేదలైనటువంటి ప్రజలకి, వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి ప్రజలకి భూమిని 3 ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తాన్నాడు. 1 ఎకరం ఉంటే 2 అదనము, 2 ఉంటే 1 అదనము. ఈ 3 ఎకరాల భూమికి వ్యవసాయం చేసుకోవటానికి అవసరమైన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ని, బోర్బావిని, ఆ తర్వాత సంవత్సరానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ని కూడా ఇస్తానని చెప్పాడు. ఇంతకన్నా కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పారు. ఇంతకన్నా ఇంకా ప్రజలకు కావాల్సింది ప్రభుత్వం నుంచి ఏంటి చెప్పండి? ఇవాళ ఆచరణకు వచ్చేసరికి అందుకు భిన్నంగా ఉంది. మరి ఏమిటి, ప్రజలకు ఆనాడు విశ్వసించి ఇచ్చిన వాగ్దానము, ఎన్నికల ప్రణాళిక ఈ ప్రభుత్వం చేస్తుందని విశ్వసించి ఇచ్చినటువంటి ప్రజలు ఇవాళ ఏం చేయాలా? మోసపోయినట్టే కదా. వాళ్ళు చెప్తున్నారు 2,70,000 ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వము ఇవాళటి వరకు ఇచ్చింది 14,000, 10,000 ఆ లోపే ఉన్నాయి. మరి ఇలాంటిది 3 ఎకరాలది కూడా 10,000 మంది లబ్ధిదారులు ఉంటే ఉండవచ్చేమో. కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది ఇంకా అది అమలు ఏమి అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టామంటున్నారు. రెసిడెన్షియల్ స్కూల్ ఎంతమంది ఉంటారు? లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నది, లక్షల మంది విద్యార్థులు కాలేజీలకు వెళ్తున్నారు, ఫీజులు కడుతున్నారు, వీళ్ళ సంగతి ఏమిటి? ఇలాంటివి వచ్చినప్పుడు ఏమిటి అనేది పెద్ద ప్రశ్న. ఇవాళ దానికి తోడు ఇవ్వాలన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల మేనిఫెస్టోల్లో రాజకీయ పార్టీలు తమది కాదుగా, తమ ఆస్తి ఇవ్వటం లేదుగా. ప్రభుత్వ ఖజానా ఉంటుంది,
వెదజల్లే కార్యక్రమం ఉచితాల పేరుతో చేస్తున్నటువంటి చర్య, ఇంటి కిరాయి ఇస్తానంటున్నారు, ఇదేమిటో వయసు అర్థం కావటంలే. నేను సంవత్సరానికి ఇచ్చేస్తాను, ఇంకొక పార్టీ నెలకు 5,000 ఇస్తామంటున్నారు, ఏమిటి ఈ 50,000 మరొక పార్టీ 50,000 ఒకసారి 50,000 ఇస్తామన్నారు. మరి ఈ స్థితి నుంచి ఎట్లాగా ఈ ఉచితం అనే దాని మీద కొంత మనకు కావాల్సింది ఇవాళ దేశంలో మన రాష్ట్రంలో దరిద్రులు ఉన్నారు, పేదరికంతో బిలో పావర్టీ లైన్ ఇంకా ఉంది, 20% 22% వరకు ఉంది ప్రజలు. మరి నిరక్షరాస్యత ఇంకా ఉంది, మన రాష్ట్రం ఎక్కడో వెనకబడి ఉంది అక్షరాస్యతలో. తర్వాత నిరుద్యోగము పెద్ద సంఖ్యలో ఉంది. మరి ఇవన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో తీసుకోకుండా ప్రధానంగా వ్యత్యాసాలు, ఆర్థిక వ్యత్యాసాలు, ఒకవైపు సంపద పోగవుతుంది, కోటీశ్వరులు లక్షల కోట్లు ఆర్జించే వాళ్ళు పెరిగిపోతున్నారని సంతోషపడుతూ ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ పేదరికంలో ఉన్న వాళ్ళ సంగతి ఎంతమంది ఈ పేదరిక స్థాయి నుంచి బయటపడ్డారు అనే లెక్కలు చూస్తే విచారం కానీ. అసలు రాజ్యాంగబద్ధంగా ఉంటున్నాయి సార్ అసలు ఈ మేనిఫెస్టోలు? రాజ్యాంగ భద్రత ఉంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది? రాజ్యాంగ భద్రత అంటే రాజ్యాంగంలో దీని ప్రస్తావన లేదు. ఒక వ్యక్తి నేను కొండను తీసుకొచ్చి మీ ముందు పెడతాను, లేకపోతే ఆకాశాన్ని మీ అందరినీ ఆకాశంలో విహరింపజేస్తాను, చంద్రమండలానికి అవసరమైతే స్థలాలు లేకపోతే చంద్రమండలంలో భూమి ఉంది అది మీ అందరికీ ఇప్పిస్తానని చెప్తారనుకో, దీన్ని కాదని రాజ్యాంగం కాదని చెప్పటం లేదు. ఓహో ఇక్కడ భూములు లేవు అయిపోతున్నాయి కాబట్టి చంద్రమండలానికి తీసుకుపోతాను అంటున్నాడు ఈ నాయకుడు, వినసొంపుగా ఉంటుంది. సాధ్యాసాధ్యాలు ఆలోచించటంలే. రెండోది, ఇది క్లియర్గా చదువుకున్న వాళ్ళకి ఇతరులకు అర్థమయ్యేది ఏంటంటే ప్రజలను మోసగించడానికి చేసే ఎత్తుగడలుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని నిరోధించే క్రమమే లేదు. నువ్వు చెప్పటం ఇది సాధ్యం కాదని చెప్తే నేను చేస్తాను అంటాను అనుకో, ఎక్కడిది ఎక్కడ? నేను చెప్పటంలో నన్ను నిరోధించేది లేదు, ఆయన విమర్శించడంలో ఆయనను నిరోధించేది. అంటే మేనిఫెస్టో ఇస్తున్న రాజకీయ నాయకులది తప్ప లేక తీసుకుంటున్న ప్రజలది తప్ప సార్? ఇందులో ప్రజలది, ప్రజల చైతన్యం మన దగ్గర ఇదే, యూరోప్ కాదు, అమెరికా కాదు, బ్రిటన్ కాదు, ఈ మన దేశంలో ఒక భిన్న ఒక ఫ్యూడల్ లేదా రాచరిక వ్యవస్థ నుంచి ఈ ప్రాంతం వచ్చింది. క్యాపిటలిస్టుకి పెద్ద సామ్రాజ్యవాద దేశంగా ఉన్నటువంటి దేశము విముక్తి అయింది, స్వతంత్రం వచ్చింది. పేదరికంలో ఉన్నవాడికి చదువు వైద్యము ప్రధానమైంది. ఈ ప్రభుత్వాలు చదువుల మీద ఎంత పెడుతుంది, వైద్యం మీద ఎంత పెడుతుంది? అందుకని చైతన్యమే ప్రధానం. గతంలో పేదల్ని ఆకట్టుకోవటానికి లేదా ఓటర్లను ఆకట్టుకోవటానికి ప్రమాణం చేపించేవాళ్ళు, మొదటి 2, 3, 4, 5 ఎన్నికల వరకు ప్రమాణం చేస్తే అయ్యో బియ్యం పట్టుకొని పశుబియ్యంతో ప్రమాణం చేసామని భయంతో ఉండేవాళ్ళు, ఓటేసేవాళ్ళు. డబ్బులు తీసుకుంటే అవును డబ్బులు తీసుకున్నాము కదా, తీసుకున్న వాడికే ఓటేసేవాడు. మరి ఇవాళ చూడండి, డబ్బులు ఎన్ని వందల కోట్లు వేల కోట్లు వెదజల్లుతున్నారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 20, 30, 40, 100 కోట్లు పెట్టినటువంటి, 2014 ముందు 100 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో పెట్టారంటే గెలుపు ఒక్కరిదిగా, ఇద్దరిది ఉన్నదిగా, మిగతా డబ్బు ఏమైనట్టు. అందుకనే అది చైతన్యం అంటున్నాను. ఈ చైతన్యం ఎంత త్వరగా ఎంత విస్తృతంగా వస్తే ఈ ప్రజాస్వామ్యానికి అంత మేలు జరుగుతుంది. ఇవాళ అభ్యర్థులే చెప్తున్నారు డబ్బులు ఇస్తున్నారు తీసుకోండి, కానీ ఓటు మీ దీని ప్రకారంగా వేసుకోండి. నేను ఒక ఈ సోషల్ మీడియాలో ఒక ఇది తిరుగుతున్నది, చాలా ఆశ్చర్యం వేసింది, నాకు కూడా సంతోషం అనిపించింది. ఒక అభ్యర్థి వెళ్ళి బట్టలు ఉతుక్కునే అతని దగ్గరికి వెళ్ళి, చెరువు గట్టుకు వెళ్ళి 1,000 రూపాయలు ఇచ్చి, నేను గతంలో 500 ఇచ్చాను, ఈసారి 1,000 రూపాయలు ఇస్తున్నాను, ఈసారి నాకు ఓటు తప్పనిసరిగా వేయాలంటే, అయ్యా నేను పెద్దవాడిని అయ్యాను, మూటలు ఎక్కువైపోయాయి, బరువులు మోయలేకపోతున్నాను, నేను చాకలి పని చేసుకుని ఇచ్చేస్తున్నాను, నాకు ఒక గాడిదను కొనియమన్నాడు అడిగాడు. ఇంతే కదా అని ఆయన వెళ్ళాడు తీసుకొస్తానని చెప్పి. ఊళ్ళో అన్ని వెళ్తే 10,000, 9,000, 8,000, 8,000 తక్కువ ఒక గాడి దొరకలేదు. మళ్ళీ వెనక్కి పోయాడు ఓటర్ దగ్గరికి, అయ్యా ఈసారికి 1,000 రూపాయలు తీసుకో వచ్చేసారి చూద్దాము. అంటే నా ఓటు విలువ, నా కుటుంబాన్ని నాది ఓటు విలువ గాడిద కన్నా తక్కువ అని చెప్పి ప్రశ్నించాడు. ఇది సో అందువల్ల ఈ చైతన్యం ఇంకా త్వరగా రావాలి. ప్రజలు తప్పు అని ప్రజలు తింటున్నారు కాబట్టి
ప్రజలు డబ్బులు తింటున్నారు కాబట్టి ఎన్నికైన వాడికి లంచం తీసుకునేది, ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేసే అధికారం ఉందన్న భావన కలిగిస్తే అది ఎంత దూరం పోతుంది? సమంజసమేనా ఇది? ఆలోచించాలి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు సార్. అంటే ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చకుండానే, వాళ్ళు నెరవేర్చామంటున్నారు కానీ ఇంకా చాలా హామీలు నెరవేర్చకుండానే ఉన్నాయి. మరి ఈ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం వల్ల ప్రజలు ఫీల్ అయ్యే అవకాశం లేదా? ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు వెళ్ళటానికి రాజ్యాంగం, చట్టము ఎన్నికైన ప్రభుత్వాలకి అధికారం ఇచ్చింది. అది ఎప్పుడు అంటే అస్థిరత ప్రభుత్వ ఏర్పాటులో, ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడితే, అస్థిరత అంటే అయారాం గయారాముల పేర్లు విన్నాం కదా, ఈ పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి స్వల్ప మెజారిటీతో ఒక 3-4 ఓట్ల మెజారిటీతో ఉన్నప్పుడు రాజకీయాల్లో పదవుల కొరకు ఫ్లోర్ క్రాస్ చేసేటటువంటి పద్ధతి. అలాంటి స్థితిలో సంవత్సరం ఉన్నా 2 సంవత్సరాలు ఉన్నా స్థిరమైన పరిపాలన జరగనప్పుడు ఇబ్బంది కాబట్టి అలాంటప్పుడు శాసనసభను రద్దు చేసుకుని ప్రజల వద్దకు తీర్పుకు వెళ్ళవచ్చు. కానీ మన దగ్గర తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వము 5 సంవత్సరాల పాటు ఎన్నికలకు అవకాశం ఇచ్చి పరిపాలనకు అవకాశం ఇచ్చిన ప్రజల ఇవాళ ఎందుకు చేయాల్సి వచ్చింది? 63 సీట్లు ఇచ్చారు, అది సరిపోదని చెప్పి అనైతికంగా, చట్ట వ్యతిరేకంగా పక్కనున్నటువంటి శాసనసభలు ప్రజల తేత ఎన్నికైన ఈ రాష్ట్ర శాసనసభ్యుల్ని కొనేసినటువంటి స్థితి. ఫ్లోర్ క్రాసింగ్ జరిగితే ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి పోతే వెంటనే రద్దు కావాలని చెప్పి చట్టంలో ఉన్న ఈ అధికారాన్ని చేతిలో పెట్టుకున్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ప్రభుత్వాలకు, ముఖ్యమ పాలక పార్టీలకు తొత్తులుగా తయారవుతున్న రీతి అసహించుకుంటున్నారు. ఎక్కడ ఇది జరిగినా ఇవాళ ఇక్కడ తెలుగుదేశం పార్టీలని సభ్యుల్ని తీసుకున్నారు, కాంగ్రెస్ సభ్యులను తీసుకున్నారు, సిపిఐ సభ్యుల్ని. ఇది అనైతిక చర్య అని ప్రజలు ఉమ్మేసే స్థితికి వచ్చినా కూడా తుడుచుకొని పోయే స్థితి ఉంటే ఎట్లకి చెప్పండి? ఎందుకని రద్దు చేశారు? దేనికని రద్దు చేశారు? మీ అవసరాల కొరకు ప్రజాధనాన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారుగా, ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి ఈ ఎన్నికలకి? మనతో పాటు మనం లోకసభ ఎన్నికలతో పాటు మన ఎన్నికలు జరిగితే ఎంత కలిసి వచ్చేది? 100 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించేవాళ్ళం కదా. ఇది ఇవాళ అధికార పార్టీ ప్రజలకు చెప్పాల్సిన, నాకు హక్కు ఉంది అంటున్నాడు, నీ హక్కును దుర్వినియోగం చేశామని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి. నువ్వు హక్కును నీ పరిపాలన కొరకు దుర్వినియోగం చేస్తున్నావని చెప్పి నిన్ను ఇంతమందిని తీసుకొని 80 మంది ఇవాళ నీకు సభ్యులుగా ఉన్నా కూడా స్థిరత్వం లేదని అడుగుతున్నావు. నాకు స్థిరత్వం లేదంటున్నావు. ఎందుకు స్థిరత్వం లేదు? స్థిరత్వం ఉంది. మరో మాట ఏం చెప్తున్నావు? ప్రతిపక్షాలు నన్ను అడ్డదగులుతున్నాయి నా అభివృద్ధి కార్యక్రమాలను, నా ప్రాజెక్టులని. అంటే ప్రతిపక్ష సభ్యులు 119లో ఎవరు ఎన్నిక కాకూడదు, తమకు మద్దతు ఇచ్చే వాళ్ళు తప్ప ఎవరు శాసనసభలో ఉండకూడదు. ప్రతిపక్షాలు శాసనసభలో లేరనుకుందాము, ప్రతిపక్షాలు శాసనసభలో విమర్శించవు, బయట ప్రజలు విమర్శిస్తారుగా. అప్పుడేం చేస్తావు? ప్రజలు వద్దు, నా నమ్మిన వాళ్ళే, నా కోటేసే వాళ్ళే ఈ రాష్ట్రంలో ఉండాలి, అంతేనా? ఇది చాలా అనైతికమైనటువంటి చర్య మన రాష్ట్ర ప్రభుత్వానికి పాల్పడ్డది. ఇక ప్రతి పార్టీ సార్, అటు టీడీపీ అయితేనే, మహాకూటమిలో ఉన్న పార్టీలు అయితేనేమి, టీఆర్ఎస్ అయితేనేమి, వీళ్ళు 100,000 రూపాయలు అంటే రైతు రుణమాఫీ మేము 200,000 అంటున్నారు, వీళ్ళు 5,000 అంటే ఇంకొకరు 10,000, ప్రతి పథకంలోనూ ఆ సంఖ్య పెరుగుతూ పోతుంది సార్. బడ్జెట్లు కానీ ఇది ప్రభుత్వాలకు, వచ్చే ప్రభుత్వాలకు ఇది సాధ్యమేనా ఈ హామీలు అమలు చేయడానికి? ఖచ్చితంగా ఇది కష్టమైనటువంటి పని. కొన్ని చర్యలు మేనిఫెస్టోలలో పెట్టినటువంటి కొన్ని చర్యలు, గత ప్రభుత్వము ఇల్లు కట్టిస్తానన్న ప్రభుత్వానికే డబ్బులు లేకుండా పోయింది. ఎక్కడికి పోయింది డబ్బులు అంటే ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టుకు అన్నారు. ఆ నీటిపారుదల ప్రాజెక్టులు కూడా చేసిన గత పాత 10 జిల్లాలకు సంబంధించి ఇప్పుడు ఏర్పాటు చేసిన 31 జిల్లాలకు ఇది ఖర్చు చేశారంటే ఖర్చు జరగలే. ఒక ప్రాంతానికి, ఒక ప్రాజెక్టుకు రాష్ట్ర ఆదాయాన్ని, వనరులను అప్పులు చేసి చివరికి తీసుకుపోయి అక్కడ కుమ్మరించాడు. ఈ మిగతా చెప్పినటువంటి 3 ఎకరాలు కొనిచ్చటానికి కానీ, లేదా ఇల్లు కట్ట డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి కానీ, K.G. to P.G. ఉచిత విద్యకు కానీ, విద్యార్థులకు నెలసరి చెల్లించాల్సినటువంటి
హాస్టల్ ఫీజెస్ కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వము ఉంది. ప్రజాప్రభుత్వాలకి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక న్యాయం ప్రధానమైనటువంటి అంశం. అంతరాలు పెరిగిపోతున్నాయి. కోర్టు ఇంతకుముందు చెప్పానే, కోటీశ్వరుల సంఖ్య పెరిగిపోతుంటే ప్రభుత్వాలు మురిసిపోతున్నాయి. పేదవాళ్ళు పెరిగిపోతుంటే ఆందోళన కలగట్టలే, పేదరికాన్ని తొలగించాలన్న తపన కనిపించటం లేదు. ఇది అంతరము, ఇదే సామాజిక న్యాయం అంటే. ఇవాళ రైతుకి 4,000 రూపాయలు ఇచ్చాడు, 2 సార్లు 8,000 రూపాయలు ఇస్తానంటున్నాడు, ఇచ్చాడు కూడా. రేపు వచ్చే ప్రభుత్వం 10,000 ఇస్తానంటుంది, ఆ వచ్చే ప్రభుత్వం 20,000 ఇస్తానంటుంది. ఏంటి డోల్సు, దేని కొరకు? నిజంగా రైతులకు న్యాయం జరుగుతుందా సార్? అబ్సల్యూట్లీ, కొంతమేరకు జరుగుతుంది తప్ప ఇవాళ జరగాల్సింది రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలి. గిట్టుబాటు ధర ఇప్పుడు వచ్చేది వంతోడు ఖర్చు చేసిన దాంట్లో వంతోడు కూడా రావటంలే. అందువల్ల ఇవాళ రైతుకి 4,000, 8,000 2 సార్లు 8,000 ఇచ్చారు. యూరియా ధర, ఫెర్టిలైజర్స్ ధర ఎంత పెరిగిందో చూడండి. ఇతర వినిమయ వస్తువుల ధరలు ఎట్లా పెరిగాయో చూడండి. గతంలో ఉద్యోగులకు డిఎల్ పెరిగినాయంటే మొత్తం ధరలు పెరిగిపోయేటి. ఇవాళ మార్కెట్లో రైతులకు సహాయపడుతున్నారు, 10,000 ఇస్తున్నారంటే యూరియా ధర పెంచింది ఎవరు? ప్రభుత్వమే పెంచిందిగా. ఏం చేశారు దానికి? అంటే ఒక చేత్తో ఇస్తున్నారు, ఇంకో చేత్తో పెంచుతూనే ఉన్నారు. తర్వాత అన్నింటికన్నా పెద్ద ప్రమాదకరమైన తీరు ఏమిటంటే, ప్రభుత్వము ఇలా ఖర్చు పెట్టి ఆదాయాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? సంపదను ఎక్కడి నుంచి సృష్టిస్తున్నారు? పారిశ్రామిక సంస్థలను ఏమైనా విస్తరించి ఉద్యోగాలు కల్పించి ఏమైనా సంపదను సృష్టిస్తారంటే మన రాబడి ఇవాళ 1/3, 40% దాదాపు 40% రాబడి తాగుబోతుల ద్వారా వస్తుంది. ఈ ప్రభుత్వము విస్తరింపజేసి మంచినీళ్ళు దొరకాయి, పాలు దొరకాయి, బట్ బీరు దొరుకుతుంది, విస్కీ దొరుకుతుంది, చీప్ లిక్కర్ దొరుకుతుంది. గ్రామాలలో బెల్ట్ షాపులు పెరిగిపోయాయి. ఇవాళ ఎక్కడి నుంచి ఎవరిస్తున్నారు? పెద్దవాడు ఏదో మంచి మందు తాగుతాడు, కింద కష్టజీవి ఏం తాగుతాడు? చీప్ లిక్కరు. ఇవాళ వ్యవసాయదారుడు లేబర్కి ఒక చీప్ లిక్కర్ బాటిల్ కొనిస్తే తప్ప పని రానటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి స్థితి. కోట్ల రూపాయలు పేదవాడికి ఒకవైపు ఇస్తూనే పేదవాడిని పిండి పిప్పి చేసి పరోక్షంగా డబ్బును ఖజానాకు నింపుతున్నాడు. ఇదేం పద్ధతి? తర్వాత రైతు అంటే ఎవరు? మొన్న ఇచ్చింది ఎవరికి ఇచ్చారు? హైదరాబాద్లో కూర్చున్న లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఇతర ఉద్యోగాలు చేసుకుంటున్న వాడికి, తండ్రుల తాతల నుంచి లేదా కొనుక్కున్న భూమికి కౌలుకి ఇచ్చిన రైతులకి రైతాంగానికి ఇచ్చారు. కౌలు ధరలకు ఎందుకు ఇవ్వలేదు? కౌలు ధరలు రైతులు కదా, ఎవరు పెట్టుబడి పెట్టుకోవాలని చూస్తారు? నష్టపోతే, వర్షాలు రాకపోతే, పురుగులు పడితే, లేకపోతే చీడపీడలు వస్తే నష్టపోయేది భూమి కలిగే రైత కౌలు ధర? కౌలు రైతే. ఇవాళ చెప్తున్నాడు, నిన్న రెండో విడత మొదలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి పాలేరులో చెప్తున్నాడు, ముందు పోడు రైతుల గురించి అందరూ నవ్వుకున్నారు. ఏమిటి ప్రభుత్వ వైఖరి, ఏమిటి ముఖ్యమంత్రి వైఖరి అని చెప్పి. పోడు రైతులకి గత ప్రభుత్వాలు కొన్ని హక్కులు కల్పించాయి, నువ్వు పోడు వ్యవసాయం చేసుకుంటే ఆ హక్కు నీకు ఇచ్చాము అని చెప్పి రాజశేఖర రెడ్డి 80,000 మందికి హక్కు కల్పించాడు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు 18,000 మందికి ఈ హక్కులు కల్పించారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఆ ప్రాంతంలో దాదాపు 100,000 మందికి ఇస్తే వాళ్ళకి అటవీ నష్టం పోతుందని, అడవిని కొట్టేస్తున్నన్న పేరుతో 100,000 మంది పోలీసులను దింపి వాళ్ళని జైలుపాలు చేసి, ఎవరికి ఎవరిని నువ్వు జైలుపాలు చేసింది? ఆదివాసీల్ని, ఈ సమాజంలో ఈ ఊరికొచ్చి తిరగలేని వాడిని, మాట కూడా చెప్పుకోలేని వాడిని, దున్నిన ఎడ్లను కూడా తీసుకెళ్ళి మన పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. ఏమిటి ఇవాళ వచ్చి నన్ను మళ్ళీ అధికారానికి ఎక్కిస్తే 6 మాసాల్లో పరిష్కరిస్తానంటున్నావు? రెండు సమస్యలు అంటున్నారు సార్, పోడు భూములు అంటున్నారు, కౌలు రైతుల సమస్య. కౌలు రైతుల సమస్య నేను పరిష్కరి ఏమన్నావు? కౌలు రైతుల గురించి ఇంట్లో కిరాయికి ఉన్న రైతు ఓనర్ అవుతాడా అన్నావే, ఏ న్యాయం నీది? ఏ సమన్యాయం, ఏ సామాజిక న్యాయం?
నష్టపోయేది అతను, కష్టపడేది అతను, ఇన్ని చేసిన వ్యక్తిని హాస్యాస్పదంగా ఇవాళ ఇంట్లో కిరాయికున్న వ్యక్తికి ఓటకి ఇస్తున్నారా లేదా? నువ్వు ఈ ఇల్లు నీ సొంతం కాదు, నీకు అడ్రస్ లేదని చెప్పి ఓటకు నిరాకరిస్తున్నావా? ఎంత చీప్ వ్యతిరేకత, పేదలంటే వ్యతిరేకత కనిపిస్తుంది తప్ప. మరి ప్రజలు ఇది గమనిస్తున్నారా? ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారు సార్. ఎందుకంటే కొత్త కొత్త హామీలు గుప్పిస్తున్నారు ఇప్పుడు. ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవాళ కనిపించేది ఎక్కడికి పోయినా అడగండి, చెప్తున్నారు. పరిపాలన తీరును, పరిపాలిస్తున్న తీరును ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యమే లేకపోతే డబ్బే ఒక ప్రధానమైతే కాంగ్రెసు అధికారంలో ఉన్న కాంగ్రెసు డబ్బు లేక ఓడిపోలే. అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు డబ్బు లేక ఓడిపోలే. డబ్బు కొంత మేరకే. ఇవాళ పరిపాలన అస్తవ్యస్త పరిపాలన, ఇచ్చిన హామీలు ప్రాథమిక ప్రజలు ఆశించినటువంటి, అయ్యో మాకు ఇస్తాడే అనుకున్నటువంటి పెద్దవాటిని, ఇచ్చిన పెద్ద హామీలని పేద ప్రజలకు ఉపయోగించుకుని వాటిని అమలు చేయనందువల్ల అవి వదిలేసి నేను 119 హామీలు ఇచ్చాను, 230 హామీలు అమలు పరిచానంటే ఏదో ఉంటుందే. అసలు హామీలను వదిలేసి కొసరు హామీలని వాళ్ళు చెప్తుంది. అదే సార్, మేము మేనిఫెస్టోలో పెట్టని హామీలు, కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టాను. ఎవరు అడిగారు? మిషన్ భగీరథ, ఉన్న సిస్టమ్ని బాగు చేసి లేని వాళ్ళకి ఇవ్వటము. ఇవాళ ప్రతి ఊరుకు మళ్ళీ తూవిచ్చావే, ఎలాంటి పైపులు వేశారు? ఎందుకు 15,000 కోట్లు 20,000 కోట్లకే సాధ్యం కాదు ఇది అని ఆలోచనలు పడ్డ ముఖ్యమంత్రి, ప్రభుత్వము ఇవాళ 40-50 వేల కోట్లు. ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ని ఎవరు నిర్వహిస్తారు? అసలు ఈ సిస్టమ్ నిర్వహించేది ఎవరు? ఇవాళటి వరకు గ్రామాలలో వసూలు చేయటం లేదు. మంచినీళ్ళు ఇస్తే గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, వాటర్ వ్యవస్థ, మంచినీటి సరఫరా చేసే వాళ్ళు డబ్బులు వసూలు చేయటం లేదు. ఇప్పటివరకు చెప్పావా ఉచితంగానే మంచినీళ్ళు ఇస్తాను అని చెప్పావా ఆ మాట? ఎవరు నిర్వహిస్తారో ఎవరికైనా తెలుస్తుందా? నవంబర్ నాటికి గ్రామాలకు నల్లాలు నీరు ఇవ్వకపోతే ఓటే ఇవ్వద్దని చెప్పావు కదా. ఓటే అడగనన్నారు. అడగనన్నావు ఎందుకు? 2 లక్షల ఇళ్ళని నిర్మించకపోతే నన్ను ఓటేయబాకండి అని చెప్పారుగా, పత్రికల్లో వచ్చింది. ఇవాళ కాదంటే నేనేం చెప్పలేను. కానీ ఈ స్థితి మారాలని చెప్పేది. ఇక తెలంగాణ టీడీపీ అయితేనే మహాకూటమి, తెలంగాణ అమరవీరులకు సంబంధించి కొన్ని హామీలు ఇస్తున్నారు సార్. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తామంటున్నారు. ఉద్యమ పార్టీ చేయలేనిది ఈ పార్టీలు చేయగలవా? ఖచ్చితంగా చేస్తాయి. ఇవాళ ఉద్యమ పార్టీ చేయదలుచుకుంటే 100,000 కోట్ల రూపాయలు, ముక్కు పుడకకు 10 కోట్లు, ఉంగరానికి 20 కోట్లు, నక్లెస్కి 8 కోట్లు ఇచ్చారో తెలియదు. ఈ రకంగా పంచిపెట్టుకుంటూ పోతున్నటువంటి ముఖ్యమంత్రి ఉద్యమంలో చనిపోయింది ఎంతమంది లెక్క తేల్చారుగా? 1,100 మంది, 1,200 మంది అనుకున్నాను. 1,200 మందికి ఓ 10 లక్షలు ఇవ్వలేవా? ఇస్తానని చెప్పావుగా. 1,200 మందిలో ఎలిజిబుల్ కుటుంబాలు ఉంటే చచ్చిపోయిన వాళ్ళుగా ఒక ఉద్యోగం ఇవ్వటానికి సాధ్యం కాదా? ఖచ్చితంగా సాధ్యం. విల్ పవర్ ఉండాలి, రాజకీయ ఇది ఉండాలి. నేను చేసి తీరుతాను. నేను మా గజ్వెల్ని ఒక లండనో లేకపోతే ఇంకేదో నాకు తెలియదు అన్ని గజ్వెల్కి తరలించకపోతున్నావుగా. మిగతా రాష్ట్రం లేనట్టే వ్యవహరిస్తున్నావు కదా. ఆయన చేయాలనుకున్నాడు, తన కాన్స్టిట్యున్సీకి చేస్తున్నావు. అదే చనిపోయిన కుటుంబాలకు, 1,200 కుటుంబాలకి ఆగిపోవచ్చు. ఇంత పెద్ద రాష్ట్రం ఇది, మిగులు బడ్జెట్ అన్నావు, ఇవాళ 300,000 కోట్ల రూపాయల అప్పుల్లో ముంచావు. ఖచ్చితంగా ఇవ్వదలుచుకుంటే హైగా ఇవ్వచ్చు. ఎంతమందికి ఇవ్వాలి? 10 మంది 12 మంది సలహాదారులను పెట్టుకున్నావే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి. ఏం ఉద్యమకారులకు ఇవ్వలేరా? ఇవ్వటానికి ఆలోచన రాలేదా? అడిగారుగా. అంబేద్కర్ విగ్రహాన్ని ఈ దేశంలో ఎక్కడ లేని పెద్ద విగ్రహంగా నెలకొల్పుతావన్నావే. అసలు అంబేద్కర్ జయంతికి ఏనాడైనా వచ్చి హాజరయ్యాడా ముఖ్యమంత్రి? జయంతికి ఏనాడన్నా వచ్చి ఇచ్చేశాడా? ఒక పూలదండ వేశాడా? ఇవి ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు, వైఖరి చెప్పే మాటలకు చేసే చేతలకి. అందుకని తెలుగుదేశం పార్టీ ఒకవేళ కూటమిలో అధికారానికి వస్తే అధికార కాంగ్రెస్ కూడా చెప్తుంది, కాంగ్రెస్ కూడా చెప్పింది ఇవాళ రేపో ఇస్తారు. కోదండరామ్ గారు చెప్పారు, సిపిఐ చెప్పినట్టుంది, కామన్ మేనిఫెస్టో ఇస్తారేమో. కానీ 1,200 మందికి ఆదరించటం, ప్రభుత్వం ఆదరించడంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. మానసిక
సంకల్పమే కావాల్సింది తప్ప, రాజకీయ సంకల్పమే కావాల్సింది తప్ప మరొకటి కాదు. అండ్ ఫైనల్గా సార్, ఈ వివిధ పార్టీలు ఇస్తున్న మేనిఫెస్టోలకి క్రెడిబిలిటీ ఉండాలంటే అసలు ఏం చేయాలి సార్? ఒక ఆలోచన చేయవచ్చు. ఇవాళ అందరి దృష్టి ఈ మేనిఫెస్టోల మీద పోతుంది కాబట్టి, ప్రజలను మోసగించే తత్వం పెరిగిపోతున్నది కాబట్టి వ్యక్తులను అడుగుతున్నారే, నేర చరిత్ర అభ్యర్థుల నేర చరిత్రను అడుగుతున్నారు. రెండవది విద్యా అర్హతలు అడుగుతున్నారు. నీకు ఆస్తులన్నీ అప్పులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి వివరాలు అడుగుతున్నారు. అట్లాగే రాజకీయ పార్టీలకి అధికారానికి వచ్చిన రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మళ్ళీ 5 సంవత్సరాల పూర్తయిన తర్వాతన లేదా మధ్యంతర ఎన్నికలు వచ్చినానా ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏటీఆర్ ఏమిటి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏమిటి, ఎన్నిటిని అమలు పరిచావు, ప్రభుత్వాలు శాసనసభల ముందు చట్టసభల ముందు నివేదికలు పెట్టినప్పుడు ఏటీఆర్ ఇస్తారు, ఇగో ఇది ఈ సిఫారులు వచ్చింటే ఈ వీటిని మేము అంగీకరించాము అమలు చేశాము. అట్లాగే ఏటీఆర్ ఆ రాజకీయ పార్టీ అధికారంలో వచ్చిన రాజకీయ పార్టీ గతంలో నేను ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఇచ్చిన హామీల్లో ఇగో ఇవి అమలు చేశామని ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఆ అఫిడవిట్ పబ్లిక్కి వెళ్తుంది. ఆ అఫిడవిట్లో తప్పులు ఇస్తే నామినేషన్ పత్రంలో తప్పు ఎలాగ చూపారో అట్లాగా అవి ఇండివిజువల్ అభ్యర్థులు ఇచ్చేటివి, ఈ రాజకీయ పార్టీలు ఇచ్చేటివిగా వారికి అనర్హతన ఇతర రకాల పనిష్మెంట్స్ ఏంటో, ఇతర రకాల ఛార్జెస్ ఏంటో అది ఆలోచించవచ్చు. ఏటీఆర్ ఖచ్చితంగా ఇచ్చేటట్టయితే కొంత ఇచ్చే వాటికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా అనే భావం, ఇచ్చిన అమలు పరచాలన్న తత్వం, ప్రజల్ని మోసగించలేము అన్న భావం రావటానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రజల్లో చైతన్యం కూడా ఖచ్చితంగా చైతన్యం వస్తుంది. నువ్వు ఇది చేయలేదు, ఇది చేశావు, ఈ లెక్క తప్పు, ఇది కరెక్టు అని చెప్పేటటువంటి తత్వం పెరిగిపోతుంది. అప్పుడే రెస్పాన్సిబుల్ రాజకీయ పార్టీలుగా ప్రజలకు ఇచ్చేటటువంటి హామీలు బాధ్యతగా ఇవ్వాలా, సాధ్య అసాధ్యాల మీద చర్చ ఇంటర్నల్గా చేస్తారు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది సాధ్యం అసాధ్యాల మీద చర్చ కూడా జరగటానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది ఇవాళ పొలిటికల్ టాక్ షో. రేపు మరో అతిథితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.